కన్యా రాశిలోకి శుక్రుడి ప్రవేశం ఈ రాసుల వారికి అదృష్టం మీ రాశి కూడా ఉందేమో చూసేయండి జ్యోతిష్య పండితుల అంచనాల ప్రకారం శుక్రుడు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు ఆ రోజు నుండి నవంబర్ పదిహేడు వరకు అంటే సుమారు ఇరవై ఐదు రోజుల వరకు అక్కడే ఉండనున్నాడు అయితే ఈ సమయంలో శుక్రుడు బలహీనమైన స్థితిలో ఉంటాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది నవగ్రహాలలో ఎంతో విశిష్టత కలిగిన ఈ శుక్రుడు తన స్థానాన్ని మారే సమయంలో ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఏ ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్ని రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఏ ఏ రాసుల వారికి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఏ ఏ రాసుల వారికి ఆనందం వస్తుంది ఏ రాసుల వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి ఈ రాశి నుండి ఆరవ స్థానంలో శుక్రుడు ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో మీకు శత్రువులు చట్టపరమైన సమస్యలు ఎదురు కావచ్చు అంతేకాదు మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీకు ప్రత్యర్థులు పెరుగుతారు మీ పనితీరుపై మీరు శ్రద్ధ వహించాలి ఉద్యోగులు ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే ఇది సమయం కాదు అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి దీని ఫలితంగా మీకు నిధులు పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది పరిహారం లలిత సహస్రనామం పాటించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి వృషభ రాశి శుక్రుడు ఈ రాశి నుండి ఐదవ స్థానంలోకి మారనున్నాడు ఈ సమయంలో విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది దీనివల్ల మీకు నూతన అవకాశాలు లభిస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో మీరు సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది మీరు ఎంచుకున్న ఫీల్డ్లో క్రొత్త అవకాశాలను పొందుతారు అంతేకాకుండా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు పరిహారం మీ కుడి చేతి ఉంగరపు వేలికి వెండి రంగులో ఉండే వైట్ ఓపాల్ ఆరు ఏడు సెకండ్లు ధరించాలి మిథున రాశి ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో శుక్రుడు ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మీ తల్లి సంతోషంగా ఉంటారు మీ సంపద కూడా పెరుగుతుంది సామాజిక పనులు చేయడం వల్ల మీకు ఆదరణ పెరుగుతుంది మీ యజమానులు మీ పనిని మెచ్చుకోవడం వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీలో పెరుగుతుంది మీరు వంద శాతం కష్టపడి పనిచేస్తారు పరిహారం పవిత్రమైన శుక్రవారం రోజున తెల్లని వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి ఈ రాశి నుండి మూడవ స్థానంలో శుక్రుడు రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీరు వ్యాపారంలో తోబుట్టువుల మద్దతు పొందుతారు అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది మీరు వృత్తిపరమైన సామాజిక జీవితంలో ఎంతో ఉత్సాహంగా గడుపుతారు భవిష్యత్ పురోగతి కోసం చేసే ప్రయత్నాల్లో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు మీ కుటుంబంలో ఆనందంగా ఉంటారు తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి పరిహారం మీ కుడి చేతి ఉంగరపు వేలికి మూన్ స్టోన్ను ధరించండి సింహరాశి ఈ రాశి నుండి శుక్రుడు రెండవ స్థానం గుండా ప్రయాణించనున్నాడు ఈ సమయంలో వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ కుటుంబ వ్యాపారం పెరుగుతుంది యజమానులకు క్రొత్త అవకాశాలు లభిస్తాయి అంతేకాదు మీరు క్రొత్త ఆదాయ వనరుల గురించి తెలుసుకుంటారు మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది మీరు మీ లైఫ్ పార్ట్నర్తో మంచిగా గడుపుతారు పరిహారం శుక్రవారం ఆవులకు గోధుమ పిండిని దానం చేయాలి రాశి ఈ రాశి నుండి శుక్రుడు తొలి స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఫలితంగా కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి మీ పనిని అందరూ ప్రశంసిస్తారు మీ ప్రేమ జీవితానికి ఇది శుభ పరిణామం మీ బంధం ఇంకా బలపడుతుంది అయితే ఎక్కువ ఆశలు పెట్టుకోకండి లేదంటే మీ లక్ష్యం నుండి తప్పుకునే అవకాశం ఉంటుంది మీ పేరెంట్స్ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది పరిహారం లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం స్తోత్రాన్ని పఠించండి తులారాశి ఈ రాశి నుండి శుక్రుడు పన్నెండవ స్థానం గుండా ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మీకు విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది మీ వ్యాపారం గురించి మీరు నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే మీరు మంచి అవకాశాలను కోల్పోవచ్చు మీకు భౌతిక ఆనందాలు పెరుగుతాయి మీకు అప్పుల నుండి విముక్తి లభిస్తుంది మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఉండొచ్చు పరిహారం శుక్రవారం రోజున అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి ఈ రాశి నుండి శుక్రుడు పదకొండవ స్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా మీకు ఆదాయ సంబంధిత సమస్యలు ముగుస్తాయి మీరు ఎంచుకున్న రంగంలో అనుకూల ఫలితాలను పొందుతారు మీరు మీ స్నేహితులతో కూడా సరదాగా గడుపుతారు ఉద్యోగులకు అనేక ప్రాజెక్టులు పూర్తవుతాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా మీ గౌరవం కూడా పెరుగుతుంది విద్యార్థులు క్రొత్త ఆలోచనలతో పనిచేయాలి పరిహారం పరశురాముని అవతారం యొక్క కథను చదవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ధనస్సు రాశి ఈ రాశి నుండి పదవ స్థానంలోకి శుక్రుడు రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీ స్థాయి పెరుగుతుంది మీకు పొలిటికల్ లీడర్స్తో పరిచయాలు పెరుగుతాయి మీరు ఎంచుకున్న ఫీల్డ్లో ప్రతి పనిలోనూ వంద శాతం శ్రమించండి లేకపోతే మీ ప్రత్యర్థులు ఈ సమయంలో పై చేయి సాధిస్తారు అంతేకాదు మీ పనులకు ఆటంకం కలిగిస్తారు ఉద్యోగులు ఈ సమయంలో ఉద్యోగ మార్పునకు చేసే ఆలోచన సరైనది కాదు పరిహారం శుక్రవారం రోజున తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మీరు అనుకూలమైన ఫలితాలను పొందొచ్చు మకర రాశి ఈ రాశి నుండి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో రవాణా చేయనున్నాడు వ్యాపారులు తమ పర్యటన యొక్క ప్రయోజనాలను పొందుతారు మీ కుటుంబంతో సంబంధం మంచిగా ఉంటుంది మీరు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయొచ్చు అది మీకు మనశ్శాంతిని ఇస్తుంది మీ ప్రేమ జీవితానికి ఇది ఉత్తమ సమయం మీ మనస్సు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటుంది పరిహారం శుభప్రదమైన ఫలితాల కోసం శుక్రవారం రోజున శుక్రయంత్రాన్ని వ్యవస్థాపించండి కుంభరాశి ఈ రాశి నుండి శుక్రుడు ఎనిమిదవ స్థానంలోకి సంచరించనున్నాడు ఈ సమయంలో కుంభరాశి వారికి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు కుటుంబ సభ్యులపై హెల్త్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి మీరు ఎంచుకున్న ఆ ఫీల్డ్లో మీరు మంచి అనుభూతి చెందుతారు సహచరుల నుండి మీరు మద్దతు ప్రశంసలు అందుకుంటారు మీ కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది మీరు కోపం నియంత్రించుకోవాల్సి ఉంటుంది పరిహారం మీ నుదుటిపై తరచుగా తెల్ల చందనం రాయాలి మీనరాశి ఈ రాశి నుండి శుక్రుడు ఏడవ స్థానంలో సంచరించనున్నాడు ఈ సమయంలో మీనరాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి వ్యాపారులకు కొంత వివాదం ఉండొచ్చు ఆరోగ్యపరంగా వైవాహిక జీవితపరంగా ఇది సరైన సమయం కాదు ఇప్పుడు మీ జీవిత భాగస్వామితో మీ భావాలను బహిర్గతం చేయకండి లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏదైనా ముఖ్యమైన పనికి ముందు యాలికల గింజలను నమలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి